సూర్యుడు ఎండ వస్తుంటే, ఇది సూర్యుడు ఎండ కాదు, ఊరికనే లైట్ వెళ్తురంటే ఎట్లా కుదరదు కదా, అది కళ్ళకు కనపడుతున్నది అది. కాబట్టి దాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా నాకు అక్కడ అవమానం జరిగింది. కొంతమంది అంటారు అది అవమానం కాదు, అది సన్మానం అంట చాలామంది. మరి వాళ్ళకి అది సన్మానమేమో నాకు తెలియదు, నాకు అవమానం జరిగింది. నేను దాని నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. నేను అడిగేది ఏంటంటే, అప్పుడు కూడా వాళ్ళని అడిగాను, నేను మంత్రి గారిని తిట్టాల్సిన అవసరం లేదు, ప్రతి వాళ్ళు పుడితేనే పెద్ద ఇదిగా పుట్టరు, కానీ ఆయనకి చాణక్యుడల్లే ఆయన ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ మీ నా చేత ఈ పని చేయించాలనేటువంటి ఒక కోరిక ఉన్నది ఆయనకి. దానివల్ల ఏం చేశారు పాపం, ప్రతి చోట ఆయనే నన్ను పంపిస్తూ వచ్చారు. కానీ ఆయన్ని విపరీతంగా తిట్టడం మొదలెట్టారు. ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో, ఈ పని మనకు కావాలి, ఈ గవర్నమెంట్తో ఈ పని కావాలి అన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు మనం వాళ్ళని తిట్టి వెళ్తే అట్ట ప్రయోజనం అండి. నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను, ఎవరిని తిట్టమాకండి, ఎవరిని అనవసరమైన మాటలు దూషణం చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయాలి. మన దేశంలో పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా శాంతియుత ఉద్యమాలే చేశారండి. వాళ్ళు చేసింది శాంతియుతం అంటున్నారు, కానీ అవాకులు చెవాకులు మాట్లాడి చాలా చండాలమైనటువంటి భాష వాడారు కొంతమంది. అట్లా మాట్లాడినటువంటిది మరి ప్రజలకు వాళ్ళకి మనస్సు నొప్పించటం రాజకీయ ధర్మం అనేటువంటిది ఒక విశ్లేషణ చేశారు. అలా కాకుండా నేను మళ్ళీ జాగరూకతతో వెళ్ళి వాళ్ళందరినీ కలిశాను, మంత్రి గారిని కూడా కలిశాను. మంత్రి గారు దీని విషయంలో శ్రద్ధ వహించి వెంటనే ఒక కమిటీని వేయించారు. ఏది శాంతికుమార్ గారు, చీఫ్ సెక్రటరీని కలిశాను, కేటీఆర్ గారిని కలిశాను, అట్లాగే నవీన్ మిట్టల్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్నీ ఆయన దగ్గరికే వచ్చినాయి. రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రెవెన్యూ అంతా కూడా ఆయన దగ్గరికే వచ్చాయి. నవీన్ మిట్టల్ గారికి ఆయన దీనికి ఒక కమిటీని వేశారు, ఆ కమిటీలో ఈ పని జరుగుతుందన్నమాట. అయితే నాకేమనిపించిందంటే, నాకు ఒరిజినల్గా నా మనస్సుకు నాకేమనిపించిందంటే, నేను మూడేళ్ల నుంచి ఇంత కష్టపడుతున్నాను, మూడేళ్ల నుంచి తిరుగుతున్నాను, ఎప్పుడూ అవ్వాల్సిన పని మూడేళ్ళైనా కానీ కాకపోతుంటే నన్ను అడిగే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. కానీ నేను దీంట్లో పెద్దలు కల్పించుకుని చేస్తేనే అయ్యే పని, కానీ నా వల్ల కాదు ఈ పని అని చెప్పి నా మనస్సును నేను సమాధానపరుచుకున్నాను అన్నమాట. సమాధానపరుచుకుని నేను ప్రత్యేకించి నన్ను టీఆర్ఎస్లోకి రమ్మన్నప్పుడు మంత్రి గారితో నేను వేడుకున్నది ఒకటే, నాకు ఈ పరిష్కారం కనుక చేసేటైతేనే నేను టీఆర్ఎస్లో వచ్చి పనిచేయగలుగుతానండి, లేకపోతే నేను చేయలేను, నాకు వేరే ఇతరత్ర వ్యాపకాలు లేవు, ఒక్క ఈ పని మీదే నేను వస్తున్నాను, ఈ పని చేయటం కనుక జరిగినట్టయితే నేను కృతార్థుడైనట్టే అని చెప్పాను.